చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక వెటర్నరీ డాక్టర్, ఒక విలేజ్ లో వర్క్ చేస్తుంది. తను పని చేస్తున్న విలేజ్ ని వదిలేసేసి గచ్చిబౌలి వెళ్లాల్సిన నెసెసిటీ ఏంటి? స్కిన్ ట్రీట్మెంట్ కోసం అని చెప్తున్నారు. స్కిన్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అమ్మాయి బైక్ మీద నడిపోవచ్చు కదా డైరెక్ట్ గచ్చిబౌలికి, ఇక్కడికి ఏమి దూరం? అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్లో గచ్చిబౌలి వెళ్ళి మళ్ళీ గచ్చిబౌలి నుంచి క్యాబ్లో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి స్కూటీ తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఎందుకో అది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఓకే, నెంబర్ వన్ అది, నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి వెహికల్ పెట్టి వెళితే ఈ అమ్మాయి వచ్చేటప్పుడు పంచర్ చేశారు అన్నారు వామే ఉంది. ఓకే, అది పంచర్ అయిందా పంచర్ చేశారా? జనరల్గా రోడ్డు మీద పెడితే ఎవరో ఒకటి ఎవరో చేస్తారు. అయితే ఇప్పుడు ఆ పంచర్ వేయించుకొని రావడానికి అని చెప్పేసి ఒక అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తే ఆ అబ్బాయి తీసుకెళ్ళేసి పంచర్ చేయించుకొని తీసుకొస్తానని చెప్పేసి ఒక చోట కాలేదని చెప్పి మళ్ళీ అమ్మాయితో కమ్యూనికేట్ చేశాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి పంచర్ చేయించుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ పంచర్ చేయించుకొచ్చి ఇచ్చినట్లు కూడా ఆ పంచర్ షాప్ అతను కూడా ఎవిడెన్స్ ఇచ్చిన వీడియోస్ అనేవి మనం చూస్తున్నాం. ఓకే, పంచర్ చేసి తీసుకొచ్చాడు. ఈలోపు ఆ అమ్మాయి కొంచెం భయపడేం చేసింది, చెల్లికి ఫోన్ చేసేసి మాట్లాడదామని చూసింది. చెల్లికి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ కాన్వర్సేషన్లో ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడింది అయితే ఏంటి, ఆ చెల్లెలు మాట్లాడింది అయితే ఏంటి? ఇప్పుడు ఏదన్నా మనము రోడ్డు మీద ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అమ్మాయి వాయిస్లో కనిపిస్తుంది, ఒకటి. రెండోది, ఇప్పుడు చెల్లెలు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అది సొంత చెల్లెలు కానీ లేకపోతే రిలేషన్ కానీ లేదా పరాయి వాళ్ళైనా కానీ, ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద ఒంటరిగా ఉంది భయపడుతున్నాను అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఏ ఆడదైనా కూడా ఎలర్ట్ అవ్వాలి. అమ్మాయి చిన్నపిల్లేం కాదు, గ్రాడ్యుయేట్. మరి అటువంటి అమ్మాయి ఎలర్ట్ అవ్వకుండా ఇవాళ రేపు ఉన్న కాలమైన పరిస్థితులను తెలుసుకొని చూస్తూ కూడా తన అక్క అటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఫోన్ చేసింది అంటే, ఇప్పుడు వాళ్ళకున్న సాన్నిహిత్యంలో అయితే ఏంటి, చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితుల్లో అయితే ఏంటి, అక్క మనస్తత్వాన్ని ఎస్టిమేషన్ చేయలేకపోయిందా? అంత లైజర్గా క్యాజువల్గా మాట్లాడేసేసి నేను మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పడంతో ఉన్న ఉద్దేశం ఏంటి? అంటే అమ్మాయి జరగబోయే దాని మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే అమ్మాయి అలా మాట్లాడాల్సిన నెసెసిటీ అసలు మామూలుగా ఏమీ తెలియకుండా ఉండే అన్నోన్ పరిస్థితుల్లో మాత్రం అలా మాట్లాడి కట్ చేసేసి నేను 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను అనే సీన్ అయితే ఉండదు. ఎంత అర్జెంట్ వర్క్ అయినా అయి ఉండొచ్చు, అందున 9 తర్వాత అంత అర్జెంట్ వర్క్ ఏముంటుందండి, ఇంట్లోనే ఉంటారు కదా, బయట ఏమో ఆఫీస్లో కానీ ఏదైనా వర్క్ మీద అయితే ఉండరు కదా. నిజంగా వర్క్ మీద ఉంటే తనకి కనీసం తన కొలీగ్తో చెప్పి ఏదో ఒకటి దాన్ని ఏం చేయాలి ఇలా అంటోంది మా అక్క అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేయడమో లేకపోతే పోలీసుకి ఇన్ఫామ్ చేయడమో లేదా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడమో ఏదో ఒకటి ఇమీడియట్ యాక్షన్ అనేది ఆమెకి హెల్ప్ అందే విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అమ్మాయి ఎందుకు సైలెంట్గా ఉంది, అది ఒక క్వశ్చన్. ఓకే, ఓకే, ఇతను తీసుకొచ్చేసి బండి స్కూటీ తీసుకొచ్చాడు. స్కూటీ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇమీడియట్గా వెళ్ళిపోవాలన్న ఆలోచనలోనే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఈ స్కూటీ ఈ అమ్మాయి తీసుకున్నానికి అతను స్కూటీ ఇవ్వడానికి మధ్యలో వెనక నుంచి ఎవరో 4 వచ్చి పట్టుకున్నారు అన్నారు. అంటే ఇప్పుడు సీన్లో ఏంటి, ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో 5 ఉన్నట్లు కనిపిస్తుంది. ఓకే, అంటే 4 పట్టుకున్నారు, ఒకళ్ళు స్కూటీ తెచ్చారు, అంటే 5. ఐదో వాడు ఖచ్చితంగా ఎవిడెన్సే కదా, విట్నెస్సే కదా. ఐదో వాడు ఏమయ్యాడు ఇప్పుడు, వీళ్ళు 4 షూట్ చేశారు. ఓకే, ఆ వెనకాల నుంచి వచ్చి 4 పట్టుకుని ఈ అమ్మాయిని నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు అని చెప్పి సజ్జనార్ గారు ఎవిడెన్స్ ఇచ్చారు. అక్కడే చంపేస్తారని, అంటే కొంచెం దూరం తీసుకెళ్లేసేసి నోట్లో గుడ్డలు కుక్కేసేసి ఊపిరాడు చనిపోయింది అని. ఇక్కడ రేప్ చేసే సన్నివేశం అయితే అక్కడ ఆ టైం కానీ ఆ సిచ్యువేషన్ కానీ అక్కడ ఇక్కడ కనిపించట్లేదు. తర్వాత ఆ అమ్మాయిని లారీలోకి క్యాబిన్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్లి 1-2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ వంతెన కింద చంపడం అనేది, దహనం చేయడం అనేది జరిగింది, కాల్చడం అనేది పెట్రోల్ తీసుకెళ్లి. ఆ పెట్రోల్ తీసుకున్న సీసీ క్యామ్లో వీడియోస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు బాడీని క్యాబిన్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్న సీసీ క్యామ్ వీడియోస్ అవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ రేప్ జరిగింది అన్నదానికి ఎవిడెన్స్ అయితే ఎక్కడ మనకు క్లియర్గా లేదు. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అమ్మాయికి రేప్ జరిగింది అనేది ఎక్కడా లేదు.
అంటే ఇవన్నీ డిక్లేర్ చేయలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు మనకు పెట్టిన వీడియోస్ లో కూడా ఎక్కడా కూడా అమ్మాయికి రేప్ జరిగినట్లు ఎక్కడ పెట్టలేదు. ఏం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ అమ్మాయికి వివాహం అయిందేమో అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే దాని గురించి సంబంధం ఉంటుంది ఇప్పుడు, అంటే అన్మ్యారీడ్ అని చెప్తున్నారు కదా, ఒక అంటే కన్య మీద జరిగిన దానికి సివియర్ యాక్షన్ ఉంటుంది చట్టపరిధిలో. మ్యారేజ్ అయిన ఒక స్త్రీ మీద జరిగితే దానికి అంత సివియారిటీ లేదు చట్టపరంగా. అది కూడా ఒక ఒక కోణంలో విశ్లేషించాల్సిన విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు అనేవాళ్ళు, తల్లిదండ్రి చెల్లెలు అని ఎవరైతే చెప్తున్నారో, ఇప్పుడు ఆ తల్లి నిజంగా ఈమెకి సొంత తల్లే, కన్న తల్లేనా, లేకపోతే మన సవతి తల్లే? ఇప్పుడు ఆ చెల్లెలు అనే ఆమె ఈమె సొంత ఒకే తల్లికి పిల్లలా, లేకపోతే సవతి తల్లి పిల్ల? ఎందుకంటే వాళ్ళ కాన్వర్జేషన్ మనకి అట్లా క్వశ్చనింగ్ చేసే అవకాశం వాళ్ళ కాన్వర్జేషన్ ఇచ్చింది మనకి. సో మీ అనాలిసిస్ ఇవన్నీ బయటపడుతున్నాయి, ఇవన్నీ కూడా సైకాలజిస్ట్ ని, ఒక అడ్వకేట్ ని, నేను ఎల్ఎల్బి క్వాలిఫైడ్, ఒక అడ్వకేట్ గా కూడా అన్ని కోణాల్లోంచి చూస్తున్నాం అన్నమాట. ఓకే. తర్వాత ఆ పట్టుకున్న వాళ్ళు నలుగురు కూడా ఈ అమ్మాయిని ఎవరైతే పట్టుకున్నారో, అంటే నోట్లో గుడ్డలు గుక్కి ఎవరైతే చంపారో వాళ్ళు, అందులో ఒక ఇద్దరు మైనస్ ఉన్నారు. ఓకే. ఓకే, మైనస్ ఉన్నప్పుడు ఆ మైనస్ ని జూనైన్ హోమ్ కి అప్పజెప్పకుండా రిమాండ్ లో పెట్టేసేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము అనేది ఏ చట్టంలో ఉంది? ఇది మీరు కన్ఫర్మా, మీరు చెప్పే మాట? కన్ఫర్మ్. వాళ్ళిద్దరు మైనస్ అని, వాళ్ళిద్దరు మైనస్ అని చెప్పేసి కన్ఫర్మ్ అది, ఇద్దరు మైనస్ ఉన్నారు అని చెప్పేసి బయట కూడా టాక్ ఉంది. అయితే నేను ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ తీసుకోవాలి కాబట్టి నేను ఇంకా కొంచెం ఆగుతున్నాను, అందుకనే బయటికి పూర్తి ఇవ్వలేక, పూర్తి సమాచారం ఇవ్వలేకుండా ఉన్నాను అన్నమాట. అయితే ఈ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఈ వెటర్నరీ సైన్స్ అనేది పూర్తి చేసుకుంది, ఏ యూనివర్సిటీ నుంచి, ఏ కాలేజ్ నుంచి, ఏ ఇయర్ లో, అవి కూడా మనకి ఎవిడెన్సెస్ కావాల్సింది, అవి కూడా సేకరించుకోవాలి నేను అన్ని కూడా. తర్వాత ఈ అమ్మాయి కాల్ లిస్ట్ ఉంది, ఈ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, అంటే ఇప్పుడు అమ్మాయి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి బయలుదేరక ముందు నుంచి ఎవరెవరితో మాట్లాడింది, దాని కాల్ లిస్ట్ లో ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడింది, ఈ అమ్మాయి గచ్చిబౌలికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏమన్నా జరిగిందా, అన్నోన్ సిచ్యువేషన్స్ లో ఏమైనా చూడడం కానీ, ఏమన్నా ఎవరన్నా కలవడం కానీ, ఏదన్నా కొంచెం వ్యతిరేకత పరిస్థితులు ఏమన్నా ఈ అమ్మాయి ఫేస్ చేసిందా, లేకపోతే అంత సడన్ గా ప్లాన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు డైరెక్ట్ మర్డర్ అటెంప్ట్ కిందనే ఉంది గప్ప, అది రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కింద అయితే కనిపించట్లేదు. సో ఇది మీ అనాలిసిస్? ఇది మా అనాలిసిస్ లో మేము ఆలోచిస్తున్నాం. ఓకే.